గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేసిన 5 తప్పిదాలు. నిజానికి నేను పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి ఆకర్షితుడినై రాజకీయం నేర్చుకోవాలి, రాజకీయం చేయాలి, ప్రజలను బాగు చేయాలంటే రాజకీయంలో మంచి వాళ్ళు రావాలి అని ఆశించిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తిని, పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేనకే ఎందుకు ఓటేయాలని పుస్తకం రాసిన వ్యక్తిని ఈ రోజున పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఈ వీడియో చేయాల్సి వచ్చింది. కారణం, పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ అండ్ కార్యవర్గం ఎవరైతే నడిపారో, ఒకటి మొట్టమొదటి తప్పిదం వ్యక్తిగత పూజ. పవన్ కళ్యాణ్ గారు దేవుడు అనే భావంతో ఆ చుట్టుపక్కల ఉన్న కోటని కొమ్ము కాసింది. సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి నాయకుడు, ఒక మంచి వ్యక్తి. నాకు తెలుసు, నేను కూడా 30 పేజీలు ఆయన గురించి రాసుకున్నా. ఒక గొప్ప భావజాలం ఉన్న వ్యక్తి, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మాత్రమే ఈ రాష్ట్ర దేశ రాజకీయాలను మార్చగలడు. ఎందుకంటే ఆయనకి ఆ వర్గ వ్యత్యాసం ఆయన గుండెల్లెండా మండించేటట్టు మాట్లాడించేసేస్తుంది. ఆయన మండుతున్నాడు. అడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే, వాళ్ళ బలోపేతంగా ఎదగాలంటే అటువంటి నాయకుడు అవసరం. కానీ ఈ రోజున మనము దొంగ జగన్ అన్నాం, 31 కేసులున్నాయి, ఆయన కేసులు దొరికి చాలు, ఎల్ఎల్బి వచ్చేసేస్తాని అన్నాం, 100 కోట్లకు మింగేడేశారన్నాం, అయినా కూడా ప్రజలు ఆయన వైపు నడిచారు. మీరు మీ సొంత ధనాన్ని వెచ్చించారు ప్రజల కోసం. నాకు తెలుసు, 30 లక్షలు 50 లక్షలు హుడుహుడికి చూశాను, 30 లక్షలు జార్ఖండ్కి ఇచ్చారు, 20 లక్షలు చెన్నైకి ఇచ్చారు, లక్షల ఈవెన్ కోట్ల సంఖ్యలో డబ్బులు పంచారు. మీరు మీ సేవ అందరం మెచ్చుకున్నాం. కానీ మీ రాజకీయ నాయకత్వంలో లోపించింది. ఒక కోటరి లాగేర్పడి మిమ్మల్ని ఒక ఏదో అద్భుతమైన వ్యక్తి దేవుడు పైకించి వచ్చాడని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూశారు మీ కోటరి అంతా కూడా. ఎంతోమంది అండి రాత్రింబవులు కృషి చేసే కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి, అన్నా ఒక్క ఫోటో ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారితో అని అడుగుతుంటే గుండెలు బాధేస్తుంది. ఎందుకంటే నేనే మీ పుస్తకాలు రాసి, కథలు రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దామని వర్క్షాప్ పెట్టి నేను చేస్తుంటే నాకు 30 నిమిషాలు మీతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలా మీ కోటరీ. ఈ విధంగా ప్రజలకు దూరంగా ఉండి మీరు ఎలాగా ప్రజల దగ్గర ఓట్లు లేపిస్తారు సార్? ఒక్క ఫోటో ఇస్తే మీకు 100ల ఓట్లు తీసుకొచ్చారు కార్యకర్తలను, ఇంతమందిని చూశాను నేను. మీరు రోజువారీ కార్యక్రమంలో ఒక గంట సేపు కేవలం జన సైనికుల్ని కలవటానికి పెట్టండి ఆఫీసులో. ప్రతి ఒక్క జన సైనికుడు ఒక్క ఫోటో మీ దగ్గర తీసుకుంటే ఆ ఫోటోని గుండెల్లో పదిలంగా పెట్టుకుని మీకోసం రాత్రింబవళ్ళు కృషి చేస్తాడు. మోటివేషన్ ఉండాలి సార్. ఏది మోటివేషను? పవన్ కళ్యాణ్ కలవలేకపోతే ఈవెన్ ఇక్కడ ఎన్ఆర్ఐస్, అక్కడ జన సైనికులు ఎంతగా మీకోసం రాత్రింబవళ్ళు కృషి చేశారో. ఈ రోజున వీర మహిళలు వాళ్ళ ఏడుపులు తింటుంటే మాకు మీ మీద కోపం వస్తుంది. ఒక సరైన పందా ఏర్పరచుకుని పార్టీని బలోపేతంగా మీరే గెలవలేకపోతే ఎలాగ మాకు మీ కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్ మీ నాయకత్వం మీద? అది మొట్టమొదటి తప్పండి. ప్రజలకు దగ్గరకండి, ప్రజా పోరాటాలు చేయండి. జన సైనికులకి మీ అపాయింట్మెంట్ ఇచ్చేటట్టుగా ఒక టైం స్లాట్ పెట్టుకోండి. అప్పుడు మీరు వాళ్ళ గుండెల్లో ఉన్నప్పుడు వాళ్ళు రాత్రింబళ్ళు కృషి చేయడానికి ఒక మోటివేషన్ దొరికిద్ది. మీకోసం నేను సెమినార్లో చూసినప్పుడు చూసా, మీరంటే ప్రాణాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు మహిళలు, యువకులు. కానీ వాళ్ళని మీ దగ్గరికి చేర్చే ఒక సాధనం లేకపోయినా పోయింది మీ కోటరీ వల్ల. ఓకే, రెండోది, మీరు గొప్ప నాయకులు కావచ్చు కానీ మీ భావజాలము ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది సార్? ఎవరు తీసుకెళ్తారు? మీరు ఒక్కరు పబ్లిక్ స్పీచ్లు ఇస్తే అయిపోద్దా? మీ ఒక్క భావజాలం ఎవరికి వెళ్తుంది? రెండవ శ్రేణి నాయకత్వం ఎక్కడా? ఏ స్టేజ్లో చూసినా మీరే కనిపిస్తున్నారు.
అంటే ఒక రకంగా ప్రజలు విసుగెత్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వం ఏంటి? మీరే అంటారు కదా నాయకులను తయారు చేసేవాడు నిజమైన నాయకుడని. ఏ నాయకులను తయారు చేస్తారు మీరు? గొప్ప నాయకులు ఉన్నారు అక్కడ, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ నాయకులు మీ దగ్గరకు వచ్చారు, కానీ వందల మంది ఏరి నలుగురు ఐదు ఉన్నారు. వందల మంది నాయకత్వాన్ని, సెకండ్ శ్రేణి నాయకత్వాన్ని, రెండవ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయడంలో విఫలమయ్యారు. దయచేసి ఎప్పటికైనా ఎప్పటి నుంచే నాయకులను గుర్తించి వాళ్ళని బలోపేతం చేసి ఇది మా నాయకత్వం, ఇటువంటి నాయకత్వం మేము ఇవ్వబోతున్నాము ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి తెలుగు ప్రజానీకానికి చెప్పగలగాలి. అలా చెప్పడంలో విఫలమయ్యారు. ఎప్పటికైనా మేల్కొని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ఆ కార్యక్రమం. రెండవ శ్రేణి నాయకత్వాన్ని తయారు చేయండి. బలంగా ఈ నాయకత్వము మీ భావజాలాన్ని, జనసేన భావజాలాన్ని, ఎందుకు మార్పు అవసరం, ఈ రాజకీయాల్లో మార్పు ఎందుకు అవసరమో ప్రజలకు చెప్పేటట్టుగా తయారు చేసే ఒక గొప్ప రెండవ శ్రేణి నాయకత్వాన్ని ఎప్పటి నుంచే శ్రీకారం చుట్టాలి. మూడవది, రబ్బరు చెప్పులు వేసుకున్న వాడితో రాజకీయం చేస్తా అని అన్నారు. గొప్ప ఆదర్శం, మేమందరమే చాలా సంతోషపడ్డాం. కానీ రాజకీయం చేయించడం వేరు, ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం వేరు సార్. ఎమ్మెల్యేలుగా నిలబెట్టాలంటే మీరే అంటారు కదా, ప్రజాసేవ చేయాలంటే మీరు అన్నారు ఒక భావజాలం ఏంటంటే, బ్రతకటానికి రాజకీయంలోకి రావద్దు, బ్రతుకులు బాగు చేయటానికి రండి అని. రబ్బరు చెప్పులు వేసుకునే వ్యక్తి ఎలాగా ఇతరుల లైఫ్ని బాగు చేస్తారు సార్? నాకు తెలియగడుగుతున్నా చెప్పండి. ముందు మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించగలిగినప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి సక్సెస్ గురించి లేకపోతే వాళ్ళ బాగోగుల గురించి చూసుకుంటారు. మీ జీవితంలోనే, మీ జీవితంలో, మీ కుటుంబంలో మీ బాగోగులు చూసుకోలేని వ్యక్తి, రబ్బరు చేసుకున్న వ్యక్తి, రబ్బరు చెప్పులు వేసుకున్న వ్యక్తికి ఎవరు ఓటేస్తారు? ఎంతో మంది డబ్బులు పంచకపోయినా కనీసం తన లైఫ్ని సక్రమంగా తీర్చిదిద్దుకొని సక్సెస్ఫుల్గా జీవించి మిగతా వరకు ఆదర్శంగా నిలబడే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ కూడా మీకు భక్తులు, వాళ్ళని గుర్తించండి. వాళ్ళని గుర్తించి వాళ్ళకి మీరు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. మీరు డెమోక్రటిక్ ప్రాసెస్ పెట్టారు కానీ మీరు ఇచ్చిన సీట్లు చూస్తుంటే పంచాయతీ ఎలక్షన్లో కూడా ఓడిపోతాడు అనుకున్న వ్యక్తులకు కూడా మీరు సీట్లు ఇచ్చారు. అది సాధ్యం కాదు సార్. వాళ్ళు తప్పనిసరిగా తన జీవితంలో సక్సెస్ సాధించి, విజయం సాధించి, తన బాధ్యతను నిర్వర్తించుకున్న వాడే పరుల బాధ్యతను స్వీకరించగలడానికి అర్హుడు. పరుల బాధ్యత అంటే ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గ ప్రజలందరినీ తన కుటుంబంలాగా తీసుకునే బాధ్యత కావాలి. అటువంటి బాధ్యత కావాలంటే వాడిలో సక్సెస్ఫుల్గా ఎకనామికల్ సక్సెస్ కావచ్చు, లేకపోతే సమాజంలో ఏదైనా సాధించి ఉండాలి. అటువంటి వాళ్ళకి ఓటు వేసే అడిగే హక్కు వస్తుంది. వాళ్ళకి ఇవ్వాలి, బలమైన వ్యక్తులకు ఇవ్వాలి. అందుకే బలం 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 అంటుంది. నిజంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు. మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇచ్చాడు అండ్ విలువలు గల వాళ్ళకి ఇచ్చాడు. అంటే ప్రజలకు అంటే ఎక్కువ మంది, మనము కూడా అలాగా బలంగా సమాజంలో ఉన్న వాళ్ళని గుర్తించాలి. ఎంతోమంది అంటే పేర్లు చెప్పడం సభ్యత కాదు, ఎంతోమంది గొప్ప నాయకులు మమ్మల్ని పిలవలేదు పవన్ కళ్యాణ్ గారని అన్నారు. మీరేమంటారు? వాళ్ళే రావాలి సార్. మీరు ఒక నాయకుడు, ఏది కావాలో అది చేసి పార్టీని సక్సెస్ఫుల్గా చేయాల్సిన బాధ్యత మీది. మంచితనం ఉండగానే సరిపోదు, మీదొక బాధ్యత అది. ఎలాగా పార్టీని బలంగా తీసుకెళ్లాలి ప్రజల్లోకి, ప్రజల గుండెల్లో జనసేన పార్టీని ఎలా నిలబెట్టాలి, ఎన్ని సీట్లు సంపాదించాలి అనేది మీ మొట్టమొదటి బాధ్యత. ఆ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించలేదని నేను భావిస్తున్నా. ఈ రోజున తెలుగు ప్రజలు ఏడుస్తున్నారు సార్, ఒక మంచి మార్పు కోసం వచ్చారు కానీ సక్సెస్ఫుల్గా నిలబెట్టలేకపోయారు. ఎందుకంటే మీకు అది ఆహ్వానాలో నాకు ఎందుకో తెలియదు కానీ ఎంతమంది గొప్ప నాయకులు మీరు కాల్ చేస్తే పరుగులెత్తుకుంటూ వచ్చే నాయకుల్ని మీరు పిలవకుండా ఆపారు.
జేడి లక్ష్మీనారాయణ గారిని ఎప్పుడు పిలిచి ఎప్పుడు తీసుకొచ్చారు సార్? ఆయన ఎటువంటి వజ్రం ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చారు. అన్ని అభియోగాలు, లేకపోతే నాకు తెలిసిన వంగవీటి నరేంద్ర గారు, లేకపోతే ఆమంచి గారు, ఎంతోమంది మీరు పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళని మీరు సరిగ్గా పిలిచి, తోటా త్రిమూర్తులు గారు వాళ్ళందరినీ పిలిచి ఎందుకు బలంగా జనసేన సపోర్ట్ చేయాలి, మీరు ఆహ్వానించాలి వాళ్ళని. అదే వైఎస్ఆర్ గారు చూడండి, వైఎస్ఆర్ పార్టీ ఏం చేసిందో, చివరికి తన మీద కేసులు పెట్టిన జేడీ గారిని కూడా ఆహ్వానించారంటే ఆలోచించండి. నా ఫ్రెండు మలబంటి రాఘవరావు మీకోసం, మెగా ఫ్యామిలీ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సరే ఆయనకి సీట్ ఇవ్వలేదు, ఆయనకి ఎకనామికల్ పవర్ లేదు ఏదో, కానీ ఒక్క కాల్ చేసి ఇదిగో ఇందుకు మేము సీట్ ఇవ్వలేకపోయాము అని చెప్పలేకపోయారు. అంటే అంతగా ప్రజల అంటే ఇది చాలా డిస్కనెక్ట్ అయిపోయారు ప్రజలకి మీరు. తర్వాత నాలుగోది, మీరు ఎంత గొప్ప వక్తో కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. నేను మొట్టమొదటిసారిగా మీ అభిమాని అయ్యింది మీరు ఉత్తరాంధ్రప్రదేశ్లో మేధావులతో మీరు మాట్లాడే విధానం చూసి. ఎంత డీప్ పవన్ కళ్యాణ్ గారు, ఎంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అడుగు బలహీన వర్గాలకి బలోపేతం చేయాలంటే ఇటువంటి వ్యక్తి రాజకీయంలోకి రావాలి అని చెప్పి నేను మీకు ఒక పెద్ద అభిమానిగా మారా. అదే మీరు పబ్లిక్ స్పీచ్లో మీరు చూడండి, మీరు ఒకసారి చూడండి మీ స్పీచెస్ ఇన్ హౌజ్ అంటే రూమ్లో మీరు ఎలా మాట్లాడుతున్నారు, స్టేజ్ మీద కేకాక ఎలా మాట్లాడుతున్నారో చూడండి. విషయం నిండిన స్పీచ్లు అండి మీవి. ఎంతోమంది ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి ఏంటి ఇలా మాట్లాడతారు, ఆవేశంతో ఎందుకు ఊగిపోతున్నారు. ఆవేశం మంచిదే, ఆ వర్గం వ్యత్యాసం చూస్తే నాకు కూడా ఆవేశం వస్తుంది, కానీ మీరు ఆలోచన పరంగా మాట్లాడాలి. ఆవేశంతో పాటు ఆలోచన ఉండాలి. ఆలోచన పోయింది, కేవలం ఆవేశం. అదే చూశారు పబ్లిక్లో ప్రజలు, ఇటువంటి ఆవేశపరుడు మాకు అవసరమా అనుకునేటట్టు చేశారు ఆలోచన లేకపోవటం వల్ల. బీజేపీ 2 సంవత్సరాల ముందే యుద్ధం గురించి మాట్లాడారు బీజేపీ నేతలు, అది మీకు తెలిసిన అదంతా కూడా ఉదంతులు. అటువంటి పబ్లిక్ స్పీల్ మీరు ఎలా మాట్లాడతారు సార్? లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పులు వేసుకొని గుళ్ళోకి వెళ్ళాడు, మళ్ళీ కొన్ని మీరు నీతులు మాట్లాడేటప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీ అన్యాయంగా కొంటే దాని గురించి మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు మంచివారు, మీ మంచితనం నిండిన మీ నాయకత్వం ప్రజలకు కావాలి, ప్రజల కోసమైనా మీరు మారాలి. మీరు ఎలాగైతే రూమ్లో మాట్లాడుతున్నారో, నేను ఒక గొప్ప మేధావిని, గొప్ప సంస్కర్తని చూసా, ఒక అంబేద్కర్ని చూసా, ఒక మదర్ థెరిసాని చూసా, ఒక చిగువీరాని చూసా మీరు రూమ్లో మాట్లాడుతుంటే, కానీ బయటకు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతుంటే కేవలం ఒక ఆవేశపరుణ్ణి చూసా. మీరు పబ్లిక్ స్పీచ్లో మాట్లాడాలి, మార్పు తెచ్చుకోవాలి. ఐదవది, గ్రామ కమిటీలు, మండల కమిటీలు అంటే ఒక ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ అంటూ లేదు, తయారు చేయలేదు. అంటే ఒక రకంగా ఇది మీరు జనసేనాని అయ్యుండి సైనికుల్ని ఒక బలమైన ఆయుధం లేకుండా సైనికులను యుద్ధానికి పంపించారు. ఈ రోజున వీర మహిళలు, యువకులు, వాళ్ళు రక్తసిక్తాలైన గుండెలు ఏడుస్తున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి సరైన ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపించారు. గొప్ప సైనికులు, నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీకున్న జన సైనికులు నాకు తెలిసి ఏ పార్టీలోనూ లేరు, రక్తాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఆ సైనికుల యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించండి. ఆ సైనికులను సరిగ్గా ఉపయోగించుకోవడానికి బలమైన ఫండమెంటల్ ఫ్రేమ్వర్క్ తయారు చేయండి. విలేజెస్లో గ్రామ కమిటీలు పెట్టండి. ప్రతి గ్రామంలో జనసేన జెండా ఉండాలి, దాంతోపాటు జనసేన పార్టీ కార్యాలయం ఉండాలి, కార్యవర్గం ఉండాలి. ఎంతోమంది మీరంటే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎప్పుడు వస్తారు తెలుసండి వాళ్ళు? వాళ్ళు మీకు
అనుసంధానంగా ఉండాలంటే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడేటట్టు చేసుకోగలిగితే వాళ్ళందరూ కూడా గ్రామ కమిటీ ఏర్పరిచి గ్రామంలో జనసేన జెండా జనసేన పార్టీ కార్యాలయం పెట్టడానికి లక్షల మంది పూనుకొని ఉండరు. మీరు వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళతోటి కలిపి 5 నిమిషాలు మాట్లాడితే చాలు, మరో 5 సంవత్సరాలు మీ ఎంత నిలబడటానికి లక్షల మంది అభిమానులు మీ అభిమానులు ఉన్నారు. మీ సినీ అభిమానులు కాదు, మీలాంటి గొప్ప రాజకీయ నాయకత్వం కావాలి ఆంధ్రప్రదేశ్కని. రాత్రి మగళ్ళు నేను చూసా, భార్య భర్త ఇద్దరు కలిపి పిల్లల్ని వదిలిపెట్టి చేసి విలేజెస్కి వెళ్ళి రాత్రి మొగళ్ళు కష్టపడ్డారు. ఇటువంటి గొప్ప జనసైనికులు మీ దగ్గర మీకు ఉండటం మీరు పూర్వజన్మ సుకృతం, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో మీరు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పటికైనా జనసైనికుల బలాన్ని గుర్తించి వాళ్ళకి సరైన గుర్తింపునిచ్చి మీ దగ్గరకి వాళ్ళు వచ్చి మాట్లాడేటట్టుగా అనుసంధానం చేసేటట్టుగా ఒక మార్గాన్ని సుగమమైన మార్గాన్ని సరళమైన మార్గాన్ని పెట్టి వాళ్ళల్లో మీరు మమేకమైన రోజున ఆ జన సైనికులు మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ చేసిందాకా నిద్రపోరు. మీరు ముఖ్యమంత్రి అవ్వాలంటే జన సైనికులతోటి ఒక అనుసంధానం ఏర్పరచుకోవడం ఎంతో అవసరం. సో మీకు చాలామంది జన సైనికులు కూడా నన్ను తిట్టచ్చు ఈ వీడియో చూసి, కానీ నాకు తప్పలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం, ఈ దేశానికి అవసరం. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకత్వంలో పరిపక్వత ఇంకా రాలేదేమో, కానీ ఆయన భావజాలం నిండా కూడా సమసమాజం వైపు ఉంది, బడుగు బలహీన వర్గాల వైపు ఉంది. దేశ సేవ అంటే ప్రజల సేవలో మునిగిపోవాలి. అటువంటి నాయకుడు ఉన్నప్పుడు ప్రజలంతా కూడా సేవా తత్పరతోటి పేద ప్రజలను ఆదుకుంటారు, సమాజం బాగుపడిద్ది. భారతదేశం ఒకప్పుడు మనందరం తెలుసు 500 సంవత్సరాల క్రితం వెళ్తే, అంటే 500 కాదులే 2000 సంవత్సరాల పూర్వం వెళ్తే ఆల్మోస్ట్ మన భారతదేశం అగ్రగామిగా ఉంది. కొన్ని వేల సంవత్సరాలు అగ్రగామిగా ఉంది ప్రపంచానికి. అటువంటి భారతదేశాన్ని మళ్ళీ చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఈ సమాజంలో వేల మంది లక్షల మంది ఉద్భవించాలంటే ముందు ఆయన్ని ముఖ్యమంత్రి చేయటం అవసరం. అది కావాలంటే ముందు మార్పు ప్రజల్లోకి రావాలి, దాంతోపాటు ముందు మీరు మారాలి. ప్రజల్లో ఆల్రెడీ మార్పు సుగమం అయ్యిందండి. మీకు తెలుసు ఈ రోజున 15 లక్షల నుంచి 20 లక్షల మంది డబ్బు లేకుండా మద్యం లేకుండా ఓటేశారు. అది మార్పుకి శ్రీకారం చుట్టబడింది. కానీ మీలో కూడా మార్పు రావాలి. ఆ మార్పు కోసమే జనసేన పార్టీలో మార్పు వస్తుందని ఆశిస్తూ ఈ 5 నేను అంటే చాలామంది చెప్పిన విషయాలను గురించి క్రోడీకరించి నేను ఈ విషయం చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఈజ్ ఎన్ఆర్ వెంకట్ టీవీ. బాయ్. థ్యాంక్ యూ. జై హింద్. వాయిస్ క్లియర్గా ఉందా లేదా చెప్తారా? హలో ఆల్. ఇందాక మీకు న్యూజ్ వాడు క్లియర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పార్టీ ఓడిపోయాం, కరెక్టే, గెలుపోవటంలో ఎందులో లేవు. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తాం, భూమి మీద బిజినెస్ చేసి ప్రతి ఒక్కరూ సక్సెస్ అయిపోయా? లేదంటే ఒక ఆదర్శంతో నిలబడ్డ ఫస్ట్ టైం ఇప్పుడు ఇదే రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టారు, అది సూపర్ సక్సెస్ అయిపోయిందా? మరి తీసుకెళ్తాను కాంగ్రెస్లో కలిపేశాడు కదా ఆయన కూడా. అలాగే అన్నా తెలుగుదేశం పెట్టారు, అదేమైపోయింది? గంట పార్టీతో ఈయన వచ్చాడు, అదేమైపోయింది? వాళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళు కలిసినా కలపను. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయారా లేదా? ఓడిపోతే ఫెయిల్ అయిపోయినట్టేనా?
మూలిగ నక్క మీద తాటికే వేస్తాం అంటారు చూసారా. ఎందుకంటే కొంతమంది చేసే పనులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు అంతర్గతంగా మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, వైఫల్యాల్ని మనలో మనం కూర్చుని సమరసంగా పరిశీలించుకోవాలి. జరగాల్సింది జరిగిపోయిందిగా. సరే, ఇప్పుడు ఇక్కడ నేను క్లియర్గా చెప్పాలనుకునేది ఎవరి గురించి అంటే, ఎన్ఆర్ఐ వెంకట్ గారు, మీరు కొన్ని 5 తప్పులు పవన్ కళ్యాణ్ చేసినాయని చెప్పి చెప్పారు. ఓకే ఓకే, ముఖ్యంగా అందులో చెప్పాల్సింది ఏంటంటే, మొదటి పాయింట్, మీరు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అందుబాటులో లేరు, వాళ్ళందరికీ ఫోటోలు ఇవ్వాలి, ఫోటోలు ఇచ్చుంటే గుండెల్లో పెట్టుకుని పనిచేద్దరు అంటున్నారా. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఏమంటే ఇప్పుడు ఆయన భావజాలం చూసి పార్టీకి పనిచేయాలా, లేదంటే ఫోటో దిగి దిగితే సరిపోతా? అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంత తినేస్తున్నారో మన అందరికీ తెలుసు, వీళ్ళందరూ మంచోళ్ళు మీ దృష్టిలోను, వీళ్ళ ఇప్పుడు అలా కదండి. నాకు ఒకటి అర్థం కాదు, ఈయన ఇదే తెలుగుదేశం సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని అయింది, వైసీపీ అయింది, వీళ్ళు ఎవరు ఏం తప్పులు చేయలేదంటారా? అంటే వీళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ మాత్రం అందుబాటులో లేడా? ఒకసారి మీరు వైసీపీ వాళ్ళతో మాట్లాడి చూడండి. పేటీఎంల ద్వారా ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? అక్కడ సడన్గా ఎత్తేసారంటే యాప్లన్నీ, ఎక్కడ జరిగి వైఫల్యాలు అక్కడ జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ మోసాలు జరిగినాయి, వచ్చింది అది, ఈయన మోసం చేయట్లా. ఇంకొకటి ఏంటంటే, ఫోటోలు ఎత్తా కూర్చుంటే పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఎత్తా కూర్చుంటాడండి? ఎంతమందికి? ఎన్నిసార్లు ఎత్తే సరిపోతుంది ఫోటోలు? అవి ఎత్తా సరిపోతుంది ఇంకా, అంతే జనాలకు చెప్తాను ఏముండదు ఇంకా. అక్కడ ఫోటోలు 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 ఇచ్చి సరిపోతుంది ఆయన జీవితం అంతా. ఫోటోలు ఇచ్చిన వాళ్ళు అందరూ ఓట్లు వేసేసేటట్టయితే ఈ టైంలో ఇన్ని సంవత్సరాల్లో ఆ కుటుంబం 50 లక్షల మంది కన్నా ఫోటోలు ఇచ్చి ఉండరాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో? మరి వాళ్ళందరూ వేసేయాలిగా ఫోటోలకే వేసేటట్టయితే. అది కాకుండా ఇంకోటి ఏంటంటే అన్నది, జనాలకు అందుబాటులో ఉండడం ఒకటి అయితే గెలవకపోవడం తప్ప, మీరే గెలవకపోతే మాకు ఏంటి కాన్ఫిడెన్స్? అది సడన్గా మీకు గెలిచే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోయారా మీకు? అంటే గెలవకపోతేనే తప్పు అంటే ఇంకా ఎలా ఉందంటే, ఇదే మాట అండి, పవన్ కళ్యాణ్ నాకు విలువలతో కూడిన రాజకీయం కావాలి. 30 సెకండ్ల వీడియో విపరీతంగా వైరల్ అయింది, అందరూ చూసేం లేదు. నాకు విలువలతో కూడిన రాజకీయం కావాలి, నాకు రాజమార్గంలో వచ్చి రాజకీయం కాదు తప్ప విలువలు లేనిది. ఇలాగ దొంగ పనులు చేసి చెడ్డ పనులు చేసి వచ్చి ఏమంటారు, సీట్లు నాకు వద్దు. అలా నాకు ఎలాంటి ఒక పదవి రాకపోయినా పర్లేదు, ఒక సీటు రాకపోయినా నేను అలా ఉంటానంటే, అప్పుడు అందరూ చప్పట్లు కొట్టేశారు మీతో సహా. ఇప్పుడు నిజంగా అదే జరిగితే నిలబడటానికి ఎవరికి ధైర్యం సరిపోతలేదు కదా. పవన్ కళ్యాణ్ ఒక కోటి వేసినా చాలు, మేము ఆయన వెనకాలే తిరుగుతాం అన్నాం జనాభా. ఇప్పుడు ఆయనకి నిజంగా ఒకే ఒక సీటు వచ్చింది, ఓటు కాదు సీటు వచ్చిందిగా. ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదండి జనాభాకి, ఏమైంది వైఫల్యం అయితే అంటున్నారు. నేను ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు జనసేన పార్టీకి 25 లక్షల ఓట్లు వచ్చినాయిగా, 25 లక్షలు వచ్చినాయి. 25 లక్షల ఓట్లని మీరు నిజంగా ఒకే వైపు సెగ్రిగేట్ చేసి చూడండి. ఒక ఏరియాలో ఒక కాన్స్టిట్యున్సీలో నగ్గిన మనిషికి ఎన్ని ఓట్లు అండి మెజారిటీ అంటే అది మొత్తం ఎన్ని ఓట్లతో ఒకటి నొక్కుతున్నాడు? 60,000 70,000 మాక్సిమం, 70,000 వచ్చిన వాళ్ళు నొక్కుతున్నారు. అంటే 25 లక్షల ఓట్లని మీరు డివైడెడ్ బై 70 అండి, 30-35 సీట్లు వచ్చినట్టు కాదా? నిజంగా చెప్పాలంటే 30 సీట్లు సరిపడి ఓట్ చేయడానికి వచ్చినట్టు కాదా? కాకపోతే అది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది స్టేట్ అంతా, అంతే తేడా. అంతకు సరి నిజంగా వీళ్ళందరూ కొన్ని ఊళ్ళకి సెగ్రిగేట్ అయిపోయారు అనుకుందామండి, వీళ్ళందరూ కలిపి ఒక జిల్లాకు ఓ 2-3 జిల్లాలకు సెగ్రిగేట్ అయిపోయారు అనుకుందాం. ఈ ఓట్లు వేసిన వాళ్ళు అందరూ ఆ ఏరియాలో నెగ్గినట్టే కదా, అసలు చెప్పాలంటే అంతమంది జనామోదం పొందినట్టేగా. అది ఎందుకు అర్థం కావట్లేదు మీకు? అది కూడా ఈ 25 లక్షల ఓటు 10 వయసులు ఇవ్వకుండా వచ్చినాయి కదా. ఎందుకంటే ఇక్కడ ఓటర్ని మనం తిట్టుకోమని కాదండి, వాళ్ళని తిట్టక్కర్లేదు కూడా. ఎందుకంటే డబ్బుల కోసం వాళ్ళు పడిపోతారు అనుకుంటే ఈ టీడీపీకి కూడా మరి నగ్గేయాలి కదా, టీడీపీకి కూడా డబ్బులు పంచిపెట్టారు కదా వాళ్ళు, మరి వాళ్ళు నగ్గేయాలి కదా. ఎందుకు నగ్గలేదు టీడీపీ? ఇది పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే మంచి లీడర్ లేరా? అది అలా కాదు, పవన్ కళ్యాణ్ ఒక్కడే మాట్లాడుతున్నాడు, మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు, ఇంకెవరో లేరు అంటే మీ నోటితో మీరే అంటున్నారు కదండి. జేడీ లక్ష్మీనారాయణ గారికి ఎప్పుడు ఇచ్చారని చెప్పి మీరు అంటున్నారు. తోట చంద్రశేఖర్ గారు మీకు కనిపించట్లేదు, నాదండ మనోహర్ గారు కనిపించట్లేదు మీకు, సందీప్ పంచకారులు మీకు కనిపించట్లేదు, వాళ్ళందరూ లేరా? కళ్ళు మింగయ్య వాళ్ళు కాకుండా ఇప్పుడు మనకి ఈయన ఇదే జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారుగా, పెంటపాటి పుల్లారావు గారు ఉన్నాడుగా ఏలూరు, ఇలాంటి వాళ్ళందరికి ఇవ్వట్లేదు ఆయన, నీతా నాకన్న వాళ్ళకి ఇవ్వలేదు, ఎస్పీ రెడ్డి గారికి ఇచ్చాడు, ఆయన చనిపోయారు వేరే విషయం, అలాంటి చిన్నోళ్ళ చెప్పుకోలేడు. వైసీపీ దాంట్లో హైలీ ఎడ్యుకేటెడ్ అంట, మన దాంట్లో లేరంట. అసలు మన దాంట్లో కరప్షన్ లెస్ ఎంతమంది ఉన్నారో మీరు చెప్పాలంటే 100% మన దాంట్లో కరప్షన్ లేని వాళ్ళు ఉన్నారు.
మీకు ఎడ్యుకేటెడ్ కావాలా, కరప్షన్ చేసి ఎడ్యుకేటెడ్ కావాలా? అంటే ఇప్పుడు ఇందులో ఉన్న లీడర్ని మీరు వైసీపీలో ఉన్న లీడర్ని ఒకసారి కంపేర్ చేయండి. విజయసాయి రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, ఈనాడు అనిల్ కుమార్ యాదవ్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, ఇంకొకరు ఎవరైనా బాక్స సత్యనారాయణ గారు హైలీ ఎడ్యుకేటెడ్ అసలు మీరు రోజా గారు చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ మీకు గొప్ప ఎడ్యుకేటెడ్ లీడర్స్. వీళ్ళందరూ జనసేనలో నిజాయితీగా వచ్చేవాడు మీకు కాదు. ఒకటండి, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడు తీసుకొచ్చి పెడతాను అన్నారు, సెటిల్ అయిపోయిన వాళ్ళకి కావాలి అది అంటే అది ఎలా ఉందంటేనండి మాట సామాన్యులు వద్దు మాకు. మళ్ళీ మీరు ఏం అడుగుతున్నారంటే అదే పాదరాజకీయం కావాలి మీకు అంతే. ట్రెడిషనల్ పాలిటిక్స్ గురించే మాట్లాడుతున్నారు అంటే రబ్బర్ చెప్పులు వేసుకున్న వాడికి రబ్బర్ చెప్పులు విలువ తెలుస్తుంది, వాళ్ళ బతుకులు విలువ తెలుస్తుంది. ఎందుకండి ఇప్పుడు ఆయన వెంకన్న చౌదరి గారు అన్నాడు, ఆయన పేరేంటండి? మురళీమోహన్ గారు, మురళీమోహన్ చౌదరి గారు. ఆయన వాళ్ళందరూ ఎంపీలు అందరూ కూర్చున్నట్టు ఏం మాట్లాడుకున్నారండి? వాళ్ళు నేను వారం రోజులు డైటింగ్ కోసం చేస్తాను అన్నాడు. ఏది ఇది స్పెషల్ ఎకనామిక్ కాదు, స్పెషల్ రైల్వే జోన్, రైల్వే జోన్ రాదు, ఏమి రాదు, జోన్ లేదు, గీను లేదు, ఏం రాదు. కావాలంటే డైట్ చేయడం కోసం నేను వారం రోజులు చేస్తాను. వాళ్ళు కరెక్ట్, మీకు మీ మీద పడి తినేస్తానికి వాళ్ళు కరెక్ట్ సార్. ఆయన బయట అగ్రెసివ్గా మాట్లాడేస్తున్నాడు, లోపలేమో నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, మీరే చెప్పి చెప్పి జనాలు విరక్తి వచ్చింది అంటున్నారు. ఏమండి అసలు పవన్ కళ్యాణ్ అని కూడా లేకపోతే మీరు నేను ఎవరమండి? అది మనం ఎవరికి తెలుస్తాం, ఎవరికి తెలుసు మనం? ఇదే పవన్ కళ్యాణ్ లేకపోతే నేనెవరు మీరెవరు? అంటే అదే అంటాను, పిల్లలు వచ్చి గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరిచ్చింది అంటారు. అలాగా వీళ్ళందరినీ మీరు వచ్చి ఎటకరాలడం ఏది పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన భావజాలం నచ్చి వచ్చానని చెప్పి ఇప్పుడు ఆయనకే మీకు శుద్ధులు చెప్తున్నారు. మంచిదండి చెప్తే అంటారు, అలా కాదు పవన్ కళ్యాణ్కి అవగాహన ఉందా లేదా అని ఒక కనీసం నీకు అది తెలవట్లేదంటే ఇప్పుడు ఇందాకదే చెప్తాను అనుకుంటానండి. ఎందుకండి మీ వరకు మీరే వర్క్షాప్స్ పెట్టారు కదా, పుస్తకం రాసాను అంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి. పుస్తకం రాసిన ఆయన పద్ధతి ఓడిపోయేటప్పుడు మీకు అది నచ్చట్లా, కాకపోతే ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటానన్న మీరు ఇప్పుడు ఓడిపోయేటప్పుడు నిజంగా మీరు ఉండలేకపోతున్నారు ఆయనతో పాటు. ఏమన్నా కొంచెం జంకేనండి, భయపడ్డారు? ఎవరన్నా భయపెట్టి ఉండాలి, మీరే భయపడైనా ఉండాలి. అదే కొంచెం ఏదన్నా భయం వేసింది, కొంచెం మనిషి పాపం కంగారు వచ్చింది. వైసీపీ వాళ్ళు ఏమన్నా భయపెట్టారండి? అయ్యి ఉంటది, జగన్ గారు సడన్ గా గొప్ప లీడర్ అయిపోయి కదా మీకు రాత్రికి రాత్రి. జగన్ గారు ఒక్కడే గొప్ప లీడర్ అయినా పర్వాలేదు, మొత్తం జగన్ గారు టోటల్ అందరూ కూడా జెన్యున్ అంటే అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ అంటే 70% కరప్షన్ లీడర్స్ అందరూ వైసీపీలో ఉన్నారు తెలుసు మీకు. 70-90% అనుకుంటాండి విత్ రికార్డ్స్, విత్ రికార్డ్స్. అది అలా ఒకసారి బీ ఫార్ములు చూసారంటే కట్ల కట్ల బయట పోతారు ఒక్కొక్కరికి, హైలీ ఎడ్యుకేటెడ్ అందరికి. జనసేనలో అలాంటి రికార్డులు ఉన్నాయి ఏమన్నా చూపించండి మీరు నాకు, గట్టిగా 10 మంది పేర్లు చెప్పండి నాకు చూడాలన్నది. వదిలేండి వదిలేండి. అలాగా ఈ టైపు ఎందుకు ఇంత బయాస్డ్గా స్టాండ్ ఇప్పుడు అదే అర్థమవుతుందండి. కష్టకాలంలో ఒక మాట ఉందండి, సక్సెస్కే చాలామంది ఉంటారు కానీ సక్సెస్తో పాటు చాలామంది దగ్గరకు వస్తారు కానీ ఆల్వేస్ ఫెయిల్యూర్ ఇస్ ద లోన్ చైల్డ్ అని. ఒంటిగా ఉండి బిడ్డ ఎప్పుడు కూడా ఫెయిల్యూరే. అప్పుడు ఎవరు నిలబడతారు అంటే మెడ దగ్గర కత్తి పెట్టినా కూడా నువ్వు ఒకే మాట మీద నిలబడగలవా? ఒకటి, తప్పు జరగండొచ్చు, దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు, కాదని నేను అంటలా. అయితే అది చెప్పి పరిస్థితి ఏంటి? ఏంటి మీకు యాక్సెస్ లేదా పవన్ కళ్యాణ్ తోటి? మీకు ఒక అరగంట టైం ఇవ్వలేదా? ఏమంటే మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటే చెప్పాలా చెప్తాను మీరు? మీకు ఇంకెవరితో యాక్సెస్ లేదా? దగ్గరికి ఎవరు మిమ్మల్ని రానివ్వట్లేదా? నాగబాబు గారితో మీకు యాక్సెస్ లేదా? ఆయనతో మీరు మాట్లాడే పరిస్థితి మీకు లేదా? అప్పుడున్న ఎంతమంది మీరు ఇప్పుడు తోట చంద్రశేఖర్ గారిని ఆన్లైన్లో కలవకుండా మీరు లేరా? ఎవరిని కలవలేదా మీరు? వాళ్ళు ఎవరితోటి మీకు యాక్సెస్ లేదా? చెప్పాలనుకుంటే ఎవరికొకరు చెప్పొచ్చు కదండి. మీరు నాగో గురించి చెప్పొచ్చు కదా ఫోన్, మీరు ఆయనతో మీరు డైరెక్ట్గా కలిశారు కదా, ఆయన ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర ఉందిగా. అలాంటి వాళ్ళు చెప్తే ఏమైంది మీకు? మీ ఇప్పుడు మీరు చేసిన పని ఉందా మీరు? ఎందుకంటే ఇంకొకళ్ళు అంటే అలా పట్టించుకోబోతుండి, అవగాహన లేనివాడు ఏదో మాట్లాడుతున్నాడు. నిజంగా శ్రీరెడ్డి అన్నప్పుడు కూడా బాగా పెద్ద బాధపడలేదు, ఓకే అదే చెత్తం ఉండదు మాట్లాడుతుంది దాని గురించి మనం పట్టించుకుంటాం అనుకున్నాం. కానీ మీలాంటి ఒక ఎడ్యుకేటెడ్ అయ్యండి, మీరు అంత ఆలోచన ఇదిండి వర్క్షాపులు నడిపి మీరే పవన్ కళ్యాణ్ గారు భావజాలం అర్థం చేసుకోలేకపోయారు అంటే ఇప్పుడు నిజంగా బాధపడాల్సి వస్తుందండి. మేము నిజంగా బయట అది ఎవడేదో అనుకుంటే మేము పట్టించుకోబోదాం, మీరన్న గురించి బాధ కలుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఆవేశమే కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఆవేశం కదా అనిపించింది, అది మా అందరికీనేమో అది ఆవేదన కనుక అనిపించింది. ఆ రోజు అందరూ ఏకమయ్యాం దాని గురించే, ఆ స్పీచ్లు వినే మేమందరం ఏకమయ్యాం, మీరైనా మేమైనా స్పీచ్లు వినే మోటివేట్ అయ్యాం. ఇప్పుడు అది ఆవేశం కనిపిస్తుంది మీకు, అది ఆవేదన అండి. మీకు కూడా అర్థం కాకపోతే మీకు తెలియట్లేదు, బయట కూడా తెలియదండి అనుకోవచ్చు, మీరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలో కూడా మీరు చెప్తారు ఇవాళ,
అది ఎవరెవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి? 100 మంది చెప్తున్నారు, 4 పేర్లు చెప్పండి గొప్పలు మీకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు 170 మంది ఉన్నారు, 175 మంది అందులో కొన్ని ఎవడు అన్ఫిట్ చెప్పండి మీరు. నేను చెప్తున్నాను సమాధానం. చెప్పండి ఎందుకు అన్ఫిట్? వీళ్ళు ఎందుకు అన్ఫిట్? ఆపోజిషన్ పార్టీ ఇప్పుడు జగన్ గారి పార్టీలో కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్న వాళ్ళు ఎలా ఫిట్టో అది చెప్పండి. మీ స్థాయి వ్యక్తులు మాట్లాడే మాటలు కాదండి ఇవి. ఖచ్చితంగా మీకంటే వయసులో చాలా చిన్నోడిని, అనుభవంలో చాలా చిన్నోడిని, పెద్దగా నాకు ఈ పరిపక్వత కూడా లేదు. కానీ మీ మాటలు సింపుల్గా చెప్పాలంటే నాకే బుల్షిట్ కింద అనిపించింది. సింపుల్, అది పెద్దగా ఆలోచించే అవసరం లేదు. కామన్ సెన్స్ ఉన్నవాడికి అర్థమవుతుంది. ఒకటండి, ఎలక్టోరల్ పాలిటిక్స్లో నెగ్గితేనే గొప్పోడు అయిపోతాడు అనుకుంటే ఇదే ఎలక్టోరల్ పాలిటిక్స్లోనే హిట్లర్ కూడా నెగ్గాడు. హిట్లర్ గొప్పోడేనా? ముసోలిని, హిట్లర్, వీళ్ళందరూ కూడా ఎలక్టోరల్ పాలిటిక్స్లో నెగ్గినాడు హిట్లర్. మరి మీకు మరి అతను మంచోడు అంటే చెప్పండి మీరు. అలా మీరు బోల్డ్ మంది ఉన్నారండి, మీరు ఇలా లెక్కేసుకుంటూ వచ్చేస్తే బోల్డ్ మంది పేర్లు బయటకు వస్తాయి. మీకు చెప్పిది మీకు తెలియదు, తెలవని జనాభా వీళ్ళందరూ, మీకు తెలవని విఘ్నులు వీళ్ళందరూ. కాకపోతే ఏంటంటే భయం వేసిందండి కొంచెం పాపకి, కంగారు వచ్చింది కొంచెం. ఇదే ఓన్లేండి మీ కాకపోతే ఎందుకంటానంటేనండి, తప్పు ఒప్పులు ఉంటాయి, ఉండవని నేను అంటలా. ఎక్కడన్నా ఇప్పుడు ఫెయిల్ అయ్యి ఉంటే దానికి ఏదో రీజన్ లేకుండా ఎందుకు ఫెయిల్ అవుతాం? కాకపోతే అది జనాలు ఆల్రెడీ ఇప్పుడు బాధపడుతుంటే వాళ్ళ మీద మీరు వేస్తున్నారు చూసారా, ధైర్యం నింపడం మానేసి. ఇప్పుడు బోల్డ్ అని అవకతవకలు జరిగినాయి. ఎందుకంటానండి అవకతవకలు జరిగినాయి, నేను ఎందుకు నమ్ముతున్నానంటే, ఏమంటే ఇప్పుడు బూత్లో పోలింగ్ బూత్ ఏజెంట్ ఉంటాడు కదా, ఏజెంట్ ఉన్న బూత్లో కూడా 0 ఓట్లు పడతాం లేదా 1 కోటి పడతాం అంటే సంథింగ్ ఇస్ ఫిషీ దేర్. అక్కడ ఏదో తేడా అనిపిస్తుంది మాకు. కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు 4-5 అన్నయ్యరా, అతను ఓటన్న వేసుకుంటాడు కదా. పోలింగ్ ఏజెంట్ ఉన్నందుకు ఆడు ఒకటి ఆడన్న వేసుకుంటాడు కదా. పోలింగ్ ఏజెంట్ ఒక ఏరియాకు ఉన్నాడంటే కనీసం 10-15 ఓట్లు అందరూ రావండి. రాకపోతే పోలింగ్ ఏజెంట్ ఎక్కడి నుంచి తయారవుతాడు? ఆ మాత్రం ఇది లేకపోతే అక్కడ జనాల్లో కాబట్టి ఆ 10 ఓట్లు కూడా రాకుండా 1 అవుతుందంటే తేడా కనిపిస్తుంది. కాబట్టి ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు అన్నప్పటికీ ఇప్పుడు పొరపాటున పేరెత్తే మమ్మల్ని అంటకాపేస్తున్నారు. ఇదో దరిద్రం కలిపేస్తున్నారు కదా. ఆయన పాపం అన్నారు అక్కడికి, నా ఓటు నాకే పడిందో లేదో డౌట్ అని చెప్పన్నారు ఆయన. అప్పుడు మనం చాలా ఎందుకంటే అతను అన్న మాట ఎందుకు నమ్మట్లేదు అంటే నాన్న పులికి అది అయిపోయిందండి. అది అన్ని అబద్ధాలు 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 చెప్పేసి ఇది కొట్టుకుపోయింది అందరూ. అంతే తెలిసిపోయిందంటే తెలిసిపోయింది అంతే. కానీ ఒకటండి, మీరు లాస్ట్ 1 ఇయర్ పవన్ కళ్యాణ్ గురించి ఇన్ని ఇంత పనిచేసి బుక్ రాసి ఇవన్నీ చేసినవి ఒక ఎత్తు అయితే దానివల్ల ప్రయోజనం కలిగిందో లేదో అది తర్వాత సంగతి. కానీ ఈ మీ 5 నిమిషాల వీడియో మాత్రం జన సైనికుల్లో చాలా నిరుత్సాహంగా అనిపింది. చెప్పాలంటే ఈ టైంలో మీ మాటలు మాకు బలం అవ్వాలి. ఎలాగో మమ్మల్ని మీరు బలహీనపరచడం మంచి పద్ధతి కాదు. అండ్ మీరు చెప్పిన మాటలు కూడా మంచి కాదు. ఒకసారి మీరే వినండి కూల్గా, మీరు ఏ విషయం ఎలా మాట్లాడారో, ఏ సందర్భంలో మాట్లాడారో, ఏ సందర్భంలో వీడియో పెట్టారో. నాయకులు తయారు చేయాలని చెప్పి మనం అంటున్నాం, నాయకులు తయారు చేస్తానన్నా, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా అంటారు. మళ్ళీ ఉన్నోడు తెచ్చుకుంటే తయారు చేసేది ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. అదే కదా, నిజంగానే పవన్ కళ్యాణ్ ఏమైనా ఇది వరకు తయారవ్వకుండానే వచ్చేసారు అంటే పుడకం పుడకం నాయకుల్లో పుట్టేశారండి వీళ్ళందరూ. ఇప్పుడు ఉండగల అరుణ్ కుమార్ గారు ఉన్నాడండి, ఆయన ఏం చెప్పాడో తెలుసా నాకు గుర్తుండ కానీ ఒక వీడియోలో చెప్పాడండి. ఆయన కదా ఇచ్చినా కదా స్టించ్ ఉంది దాని గురించి, నా ఎవరో 1-2 నిమిషాలు నాకు మైక్ అంతా మాట్లాడతానని వెళ్ళి అడిగి లాక్కుని మాట్లాడి ఉండాను. అంటే అంత సింపుల్ స్థాయి నుంచి వచ్చాడు ఆయన. అలా ఈరోజు ఏంటి, అలా లీడర్ అని కూడా చిన్న స్థాయి నుంచి తయారై పైకి వస్తారు. అంతే, అంతే తప్పించి మాకు ఫోటో ఇవ్వలేదు, మాకు సీట్లు ఇవ్వలేదు, మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు. అంటే Day 1 చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు, నిజాయితీగా రాజకీయాలు చేద్దాం, గెలిచే వరకు చేద్దాం, లేదా ఉన్నంత వరకు చేద్దాం, బతుకున్నంత వరకు. అంతేగాని ఇలాగ మీరు చెప్పినట్టు లీడర్లు మనం ఎక్కడి నుంచో తయారైన లీడర్లు మనం తీసుకొచ్చి పెట్టుకుని వాళ్ళకి మళ్ళీ ప్రజలని బలి చేసి ఇది కాదండి, మాకు కావాల్సింది అది కాదు. పవన్ కళ్యాణ్ గారు భావజాలం అది కాదు, మేము ఆయన భావజాలం అర్థం చేయాలంటే అతనికి ఎంత కష్టం ఎందుకండి. ఇప్పుడు డబ్బు రాజకీయమే చేయాలి అనుకుంటే, అండ్ ఓట్ ఫర్ నోట్ నేను బ్లేమ్ చేయట్లేదు, ఇందాక అన్నట్టు ఓట్ ఫర్ నోట్ సరిగ్గా చేసేస్తే టీడీపీ వైసీపీ 2 వచ్చింది. అది కాకపోయినా మీరు అన్నట్టు ఆ ఎస్టాబ్లిష్డ్ లీడర్ని తీసుకొచ్చేసి చలన సెట్ పునీళ్ళని ఆడి ఆడలే ఎలాంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చేసి పార్టీలో పెట్టేసుకుని రాజకీయం చేశారంటే గంటాలంటి వాళ్ళు నేను అందరినీ తెచ్చేసుకుని వాళ్ళు వస్తానికి రెడీగానే ఉన్నారు కదా ఆ రోజునే. ఎంతసేపు పని ఎందుకు చేయట్లేదు? విలువలేని రాజకీయం వద్దు అనుకునే కదా మానేస్తున్నాడు ఆయన. లేదంటే ఎన్ని పెద్ద కష్టం ఏంటండి ఈ రోజున ఎంత ఎంత అవమాన భారం పోయాల్సిన పని ఆయనకేంటి, ఎంత చేయించుకోవాల్సిన పని మనకేంటి? అడ్డంగా ఏదో ఒకటి డబ్బులు ఇచ్చేయండి, ఇలా చేసేయండి, అలా చేసేయండి, మీ ఇష్టం మొత్తం మీద నెగ్గండి అంటే ఇప్పుడు నెగ్గారుగా. ఇది మీరు ఓటమిగా భావిస్తున్నారేమో, ఇది మాకు ఓటమి కాదండి, ఇది కూడా మాకు విజయమే. అంతే, మేము నీతిగా వెళ్ళాము, నిజాయితీగా 5 లక్షల ఓట్లు తెచ్చుకున్నాం, నీతిగా తెచ్చుకున్నాం, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా 5 లక్షల ఓట్లు వచ్చినాయి. మేము అనుకున్న భావజాలం, మేము ఇలాగే ప్రజల్లో ఉంటాం, మేము దీన్ని సక్సెస్గానే ఫీల్ అవుతున్నాం.
ఇక్కడతో అయిపోలేదు, ఇది స్టెప్పింగ్ స్టోన్, ఇది అంతే మొదటి మెట్టు, ఇది ఫస్ట్ స్టెప్. ఒకసీట్ తోటి ఏదన్నా ఒకటితో మొదలవుతుంది, మేము ఎదరికెళ్తాం. మీరు అలాగే మీ తెలివితేటలతో మీకు తగ్గ పార్టీలో మీరు ఉండండి, తప్పేం లేదు. మాకు ఒక సీటే వచ్చిందండి, కానీ ఒక ఓటు కాదు, 25 లక్షల ఓట్లు వచ్చినాయి. 25 లక్షలు అంటే చూడండి, మేము గెలిచినట్టే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ టైంలో పార్టీని బలోపేతం చేసి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే, యాక్సెస్ ఏదైనా ఉంటే దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఎందుకంటే మీరు ఆ క్వార్టర్ని తిట్టి ముందు వాళ్ళు అన్ని పనులు వదులుకుని అక్కడ కూర్చుంటారు. మీరు వెళ్ళిపోయిన అక్కడ 24 గంటలు పనులు వదులు కూర్చోండి, ఒక రోజు కాకపోతే 2 రోజులు లోపలికి వెళ్ళకుండా ఎందుకుంటారు, మొత్తం మేనేజ్ కూర్చోండి. అలా కూర్చుంటున్నారు వాళ్ళు, అవుతుంది వాళ్ళకి. పోనీ చెడ్డ క్వార్టరీయే సరే, వాళ్ళందరూ దుర్మార్గులే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులే, వాళ్ళందరూ అన్సక్సెస్ఫుల్లే. మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడే కూర్చోండి, 4 రోజులు 10 రోజులు 20 రోజులు 50 రోజులు కూర్చోండి. మీకు అంత అంతిదంటే కూర్చోండి, ఎందుకు కనిపించడండి? ఏదో రోజు ఆఫీస్లోంచి నెలలో ఒక రోజు అన్నా బయటికి లోపలికి వెళ్ళి రావాలిగా, ఆఫీస్లోంచి ఒక్కడన్నా చూస్తాడుగా, ఎందుకు వచ్చారని అడుగుతారుగా ఎవరో ఒకళ్ళు. దాన్ని కూర్చుని మేము ఎక్కడే ఉంటాం, మాకు ఇలా మేము ఇలా చేయాలనుకుంటాం, ఇది చెప్పేది మీరు, మీలాంటి వాళ్ళు అందరూ మరి చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ గారు అంత యాక్సెస్ లేకుండానే ఉంటే సీట్లు ఇచ్చిన జనాలు ఎలాంటి వాళ్ళు అండి, సామాన్యులు కదా, వాళ్ళకి సీట్లు ఇవ్వగలిగారంటే యాక్సెస్ లేదని మీరు ఎలా చెప్పగలుగుతారు నాకు అర్థం కాదు. ఏంటంటే ఆయన ఒక సెలబ్రిటీ, పబ్లిక్ లోకి వస్తే మనం చూస్తున్నాం, మెదడు ఇవ్వడం ఒకటో, పీకేసి ఇవ్వడం ఒకటో, రక్కేసి ఇవ్వడం ఒకటో. ఇందులో వదిలేండి, చుట్టూరు ఎవరు లేకుండా వదిలేండి, 2 నిమిషాలు మెదడు పోతారు. ఆ ఫోటోలకు కూడా తప్పాలకే ఏం చేస్తున్నారు ఏంటి, ఎంతమందికి హైకోర్టు అండి, ఇదే నాకు బాధ వచ్చారు. జనసేన అంత తక్కువగా ఆలోచిస్తున్నారు అంతే, వాళ్ళ ఫోటో తీసేసి వెళ్ళిపోతే చాలా అంటారు అంతే, అంతతో అయిపోయిందా? మరి మార్పు ఇలాంటి సంఘ సంస్కరణ అనేది ఏమక్కర్లా. ఆయనకి చెప్పిన జన సైనికుల పరిమితి అంతవరకే ఉంది అది. ఎందుకంటేనండి ఇప్పుడు మీరే ఒక వర్క్షాప్ పెట్టారండి భావజాలం గురించి, మీరు చెప్పే ముందు మీ వర్క్షాప్లో మధ్యాహ్నం నుంచి ఎంతమంది ఉన్నారో చెప్పండి మీరు నాకు. పొద్దున్న వస్తే మీకు ఒక టైం మేనేజ్మెంట్ అనేది, అంటే జనాల్ని బోర్ చేయకుండా ఎలా చేయాలనేది మీకే ఒక క్లారిటీ ఉంటే ఇంకొకళ్ళకి చెప్పక్కల. మీరు ఒక వర్క్షాప్ పెట్టారు, పొద్దున పెడితే మధ్యాహ్నానికి బారిపోయారు జనాలు. ఎందుకు బారిపోయారు? మీరు పవన్ కళ్యాణ్ స్పీచ్లు అంటాం, ఏమంటే పబ్లిక్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న జనాలకి ఏది ఓపెన్ మీట్లోకి వచ్చినట్టు ఆవేశంతో ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఆవేదన చూపించేనే వాళ్ళకి అది ఉత్సాహంగా ఉంటుంది. లోపల కూర్చున్నప్పుడు కొంచెం ఆలోచించే వాళ్ళు, స్థితంగా ఉండేవాళ్ళు పెడతారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మీరు వచ్చి మీ మేధావుతనం అంతా ఒక సామాన్యుడు అతి సామాన్యమైన బ్రెయిన్ ఉన్నాడు మీరు చూపించేస్తే వాడికి అర్థం కాదు. ఐన్స్టీన్ లాంటి వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంటే ఏంటో చెప్పేస్తే సడన్గా పొలపనలు చేసిన ఆయనకి ఇటు తేలవదు. అలాగే ఐన్స్టీన్కి కూడా వ్యవసాయం ఇప్పుడు పిల్లలు నేర్పండి, మీరు ఒక సెకండ్లోనూ ఏం తెలుస్తుందో చూద్దాం. ఎవడ దాంట్లో ఎక్స్పర్ట్ ఉంటాడు, అందరికీ ఒకే మందు కాదు. పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు జనాలు హుషారు మీద వచ్చి కూడా ఉంటారు, కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళకి అది చెప్పాలి. మీ క్లోజ్డ్ రూమ్లో కూర్చుంటే మేధావులు ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు, ఆయన మనం మాట్లాడతాం నేర్పుతాం, ఆయన నుంచి నేర్చుకుని మాట్లాడి మనం ఆయనకే మాట్లాడతాం నేర్పుతాం. సాగు దగ్గులు నేర్పుతున్నారు అందరూ, నేర్పండి నేర్పండి చూద్దామండి. సరే మంచిది సార్, ఇలాగే అందరూ దెబ్బ తగిలినప్పుడే మొత్తం మీద ఒకసారి అంటే ఫెయిల్యూర్ అనేది టెంపరీగా ఒక ఫెయిల్యూర్ కనిపించింది కదా, అందరూ మీద కంప్లైంట్ చేసి ఇదే ఒక గట్టికి ఒక 50 సీట్లు వచ్చి ఉంటే ఒక 20 సీట్లు వచ్చి ఉంటే ఎవరు మాట్లాడబోదురండి, అప్పుడు వచ్చేస్తారు కదా డైరెక్ట్. అంటే అప్పుడు సక్సెస్ అయిపోయినట్టు 20 సీట్లు సరిపోయిందండి కూడా అండి. ఒకవేళ 50 సీట్లు నగ్గు ఉంటే కనుక మీరేమందరూ చెప్పినా ఆ మాట కూడా నేనే చెప్తాను. నేను చెప్పిన ఇవన్నీ వర్క్షాప్లు ఇవి వీటి ప్రతిఫలంగా కూడా కొంత 20 సీట్లు నగ్గేశారని కూడా చెప్పారేమో మీరు. వాళ్ళు కూడా చెప్పలేదు, అప్పుడు నాకు క్రెడిట్ నేను క్రెడిట్ దొబ్బేసి మీరు అప్పుడు దొబ్బుతాం. అది కాదండి, ఫెయిల్ అయితే మంది కాదు పవన్ కళ్యాణ్ తప్పు, సక్సెస్ అయితే మాత్రం ఆ రోజు మేము తిరగబట్టి ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి ఇది చెప్తారు ఎవరికాడ. తప్పు అయితే మందే మంది కాదు, ఒప్పు అయితే మాత్రం అంత మంది. నిజాయితీగా 100 సార్లు ఓడిపోవడానికైనా సరే జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు భావజాలం అర్థం చేసుకుని మేమందరం రెడీగా ఉన్నాం. అది కాబట్టి ఇదే బీజేపీ 2 ఓట్లతో పోయింది, 2 MP సీట్లతో స్టేట్ మొత్తం కూర్చుంది. ఒకప్పుడు NTR కూడా చాలా చోట్ల తెలుగుదేశం డిపాజిట్లు లేకుండా పోయింది, మళ్ళీ 2014లో గవర్నమెంట్ ఫామ్ చేయలేదా? కాంచీరామ్కి ఎన్నాడు పట్టిందండి సిస్టమ్ తయారు చేయడానికి? ఏది రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే, ఒక రోజులో ఏది అయిపోదు. మార్పు అనేది కొన్ని దశాబ్దాలు పడతా అవసరం అయితే ఉండాలి మనుషులకి అంతే. ఆయన దశాబ్దాలు అని చెప్పారు, రేపు పొద్దున్న మనం ఆయన 5 ఏళ్ళు నెలకొలం అంటున్నాడు, 5 ఏళ్ళు చెప్పొచ్చు కదా. మరి 2014 పార్టీ పెట్టి 5 ఏళ్ళు ప్రస్థానం కోసం వచ్చిందని చెప్పొచ్చు కదా, 5 ఏళ్ళని ఎందుకు అంటాడా? ఉండాలి సార్, మళ్ళీ ఒకసారి చెప్పించుకోవద్దు, ఎవరికి చెప్తున్నాం అండి. క్రిటిసైజ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది, పబ్లిసిటీ కోసం పనులు. శ్రీరెడ్డి నీకు అత్త మహేష్ ఏదో అన్నాడంటే అర్థం ఉంది, కానీ మీరు కూడా అనిపించుకుంటున్నారండి అండి మా చేత. మేమెంత మీ నాలెడ్జ్లో సగం కూడా కాదు మాది, కానీ మా చేత కూడా చెప్పించుకుంటున్నారు మీరు, ఒకసారి ఆలోచించండి. ఆల్రైట్ జై హింద్.